సమస్యకు పరిష్కారం నేను వెతుకుతా. మెగా మైనలుడు సాయిధరం తేజ్ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. ఈ రుద్రవనాన్ని కాపాడగల విరూపాక్షవి నువ్వే. డార్క్ ఫ్యాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించి టీజర్ విడుదలైంది. మంచి రెస్పాన్స్ కూడా తెచ్చుకుంటుంది. విజువల్స్ సౌండ్స్ ఈ టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది. సాయిధరం తేజ్ చెప్పిన సమస్య ఎక్కడ మొదలవుతుందో పరిష్కారం అక్కడే వెతకాలి అనే డైలాగ్ బాగుంది. దిబ్బందనంతో మూసేయాలి. మొత్తానికి ఈ సినిమా సాయిధరం తేజ్ కెరీర్ లో మరో హిట్ అందుకునేలా అనిపిస్తోంది. ఈ సినిమాలో సాయిధరం తేజ్ కి జోడీగా మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనే నటిస్తోంది. ఎంత పెద్ద కళ్ళుంటే అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్టు తెలుసా. కొత్త డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. విరూపాక్ష సాయిధరం తేజ్ మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదల కానుంది. కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాదులు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక్కడ ఎవరికైనా చావు గెదిరిలే దమ్ముందా? జరగబోయే మరణహోమం నాపలేదు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణం వహించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. అజ్ఞానం భయానికి మూలం, భయం మూఢనమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతు సిక్కనప్పుడు అసలు నిజం చూపించే జ్ఞాన నేత్రం హీరోగా తొలిసారి సాయిధరం చేస్తున్న థ్రిల్లర్ చిత్రం ఇది. విరూపాక్ష మూవీ ప్రీ రిలీజ్ థియేటర్కల బిజన్ విషయానికి వస్తే తెలంగాణ నైజాంలో 7 కోట్లు, సీడెడ్ రాయలసీమలో 3.7 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 8.5 కోట్లు, మొత్తంగా 19.20 కోట్లు. మొత్తంగా సాయిధరం తేజ్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కుతోంది. అంతకుముందు సాయిధరం తేజ్ కెరీర్లో ప్రతిరోజు పండగే సినిమా అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా రికార్డు తీసుకుంది. సాయిధరం తేజ్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి మేనలుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తన పెద్ద మేనమావ చిరు మాదిరి మొదటి సినిమా పూర్తయిన విడుదల కాకుండానే 2వ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మెగా మేనలుడుగా పరిచయమైన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సాయిధరం తేజ్ ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. తమిళ సినిమా వినోదయ సీతం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో శ్రీలీల ఓ ఐటమ్ సాంగ్ చేస్తుందట. శ్రీలీల త్రివిక్రమ్ మహేష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఆమెను త్రివిక్రమ్ ఈ ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పించారట. దీనికి పెద్ద మొత్తంలో చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దేవుడుగా కనిపించనున్నాడట. ఈ సినిమాకు దేవుడు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. దాదాపుగా ఈ టైటిల్ నే ఖరారు చేసే ఆలోచనలో ఉందట టీం. ఈ సినిమాను జూలై 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.